నన్నెందుకన్నా ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను నేను అసలు ఈ కొడుకునేనా దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు కన్న కొడుకన్న ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గాడికోయాడా వాడికి బెయిల్ ఇచ్చావు అదే నా వృత్తి ధర్మం నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా కంగ్రాట్యులేషన్స్ శుభవార్త చెప్పావు నాకు తెలుసు పది మందిలో కొడుకుని వెదవని చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే ఓహో నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి మగుడు లాయరు కొడుకు పోలీస్ ఆఫీసరు పైగా సుమంగళిగా వెళ్లిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కురువి పెట్టించుకుని వెళ్లిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కురువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో గెట్ అవుట్ పో బయటికి పోతా కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంతకాలం రక్షిస్తావో చూస్తా వాడి కోసం అవసరమైతే నేను చస్తాను కానీ దయచేసి నా తల కురువి మాత్రం నువ్వు పెట్ట ప్లీజ్ అబ్బా తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు గారుతుంది లేకపోతే ఇక ఎంత వచ్చేదో నీకు సెల్యూట్ కొట్టు కొట్టి చేరి నొప్పు పుడుతోంది దుమ్ము దులుపుకునే ఓపిక లేదు ఆ వంక పెట్టుకున్న దులపక్కర్లేదులేండి అబ్బా పెళ్ళా మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నా కసి కక్కేశారుగా వేడి చాలేదా ఎక్కువైందమ్మా వచ్చేస్తున్నా చూడండి ఈ బకెట్ లో చన్ను ఆ బకెట్ లో వేడి ఉన్నాయి కలిపి పోసేసుకోండి వచ్చేస్తున్నా లలిత త్వరగా తల్దుమ్మా ఇదిగో మీ నా షూస్ అబ్బా నాకేమో నాలుగు చేతులు ఉన్నాయిట్రా ఆ మంచి కింద ఉన్నాయో చూడు సరిగా కూర్చోవే పాపడి సరిగా రాదు అబ్బా అబ్బా మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకు వచ్చిందిరా డాబు వేద్దామా నమస్కారం అమ్మా వెళ్ళి హాల్లో కూర్చోండి నమస్కారం అమ్మా ఇందాక పెట్టారుగా సారీ అమ్మా ఏమిటి విషయం నా పేరు రంగనాయకులు కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ని మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్లుగా పనిచేసేవారు స్మగ్లింగ్ కి అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేశాను అటువంటి విధవల కోసం మీరు ఎస్ఐని సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను నమస్తే మేడం లేదండి ఫ్రెండా లేదండి మరెందుకు వచ్చారు మీరు అనవసరంగా అల్లరవుతారేమోనని సానుభూత లుక్ మిస్టర్ రంగనాయకులు ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చావు నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమలేదు పనిగట్టుకుని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ ఎస్ఐతో మీరే నేరం చేయించుంటారు లేదమ్మా ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి ఇప్పుడు లేవండి మీ లైఫ్ టీపీఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మైండ్ ఇట్ వెళ్ళండి ఎందుకు అలా చూస్తున్నారు 5 నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను ఇస్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని ఏమిటా కాకపడుతున్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా పనుందా బుద్ధున్న వాడు ఎవడు ఆడదాన్ని లారీలో తీసుకురాడు తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు ఏదిరా మీ వదిన పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా పెళ్లి కూతురు చీర తలంబ్రాల చీర సోబరం చీర కావాలి కదా సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో డిమో కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది వస్తుంద రాదు కనుక్కో నేను ఇక్కడే ఉన్నా నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టోని కాకపట్టి పెద్ద లాట్ పట్టుకొచ్చాను పై చీర బాగుందో మధ్యది బాగుందో కిందది బాగుందో బాగా చూసి చెప్పు అయ్య బాబు ఇదేంటి కలెక్టర్ తో చెప్పి కూడా నా ఉద్యోగం కాపాడలేకపోయారు అందుకే మీ ఇంటి ముందు ఉరిపోసుకుని చస్తాను మీ ఇద్దరు పేర్లు రాసిన కాగితం జేబులోనే ఉంది కాకీలు ఉరి తీయించాలి గాని ఉరి తీసుకోకూడదయ్యా స్టేషన్ మీదకి డ్రైవర్లను తీసుకొచ్చి నిన్ను సస్పెండ్ చేయించిన జరదా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు జయమ్మకు లారీ ఉంది కదా బ్యాంకు లోన్ లో తీసుకున్నది కదేటి లోన్ లో తీసుకుందా
గుడ్ మార్నింగ్ సూపర్ మార్నింగ్ గారు డబ్బంత కట్టేశాను వెరీ గుడ్ ఆఖరు వైదా కూడా కట్టేశావు అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు నా అదే ఉంది సార్ కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయింది అయితే ఇంకో లారీ కొనుక్కో లోన్ ఇప్పిస్తాను ఇంకో బండి వద్దు నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వైదాలు కట్టే వాళ్ళు ఉంటే తీసుకురా లోన్ ఇప్పిస్తాను మీరు ఇప్పించాలే గానీ మా పేట్లో బోల్డ్ మంది ఉన్నారు ఎవరు వాళ్ళు శ్రీ కనకదుర్గ లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు ఆ కంపెనీయే దాని ఓనర్ ఒట్టి వెదమంటారే అవును సారు ఆ ముదృష్టపొడి కంపెనీలో పనిచేయలేక నానా కష్టాలు పడుతున్నారు సరే వాళ్ళందరిని తీసుకురా లోన్స్ ఇప్పిస్తాను ఏమిట్రా ఇవి రాజీనామాలు రాజీనామాలా మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా అర్ధాంతరంగా వెళ్లిపోయి ఎక్కడ బతుకుతారు ఎలా బతుకుతారు కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి ఏ బ్యాంకురా ఇచ్చేది ఎవర్రా మిమ్మల్ని నమ్మించింది నేను నేను లారీ ఓనర్ నెట్టయ్యాను వాళ్ళు అట్టగా అవుతారు ఎరా నిజంగానే వెళ్ళిపోతారా నన్ను కాదని పోతే అన్యాయం అయిపోతారా సుభారే వాళ్ళు లారీలు కొనుక్కుంటా ఉంటే నీ శాపలర్థాలు ఏమిటయ్యా నా బాధ నీకు అర్థం కాదు జయమ్మ వీళ్ళంతా నా బిడ్డల్లాంటి వాళ్ళు అయ్యో బాబు ఓ చిన్న మాట అడగనా అనుమానం తరిగేసి కడుపు నొప్పి వచ్చేస్తుంది తమను 30 ఏళ్ల క్రితం ఏటండి జల్లగుట్టేసిన అది దాపరాట్లేదా నాకు గుర్తుంది కేనర్వి ఆ తర్వాత 10 ఏళ్లకి లారీ డ్రైవర్ అయ్యావు ఇంకో 10 ఏళ్లకి లారీ ఓనర్ అయ్యావు ఇప్పుడు లారీల కంపెనీకి యజమాని అయ్యావు మీలాగే వీళ్ళు కూడా గొప్పవాళ్ళు అవుదాం అనుకుంటున్నారు ఆశీర్వదించి పంపు ఏం మాట్లాడరా అవునయ్యా మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం అంతేనా అంతే సరే సీను బాస్ వీళ్ళందరినీ క్యాషియర్ దగ్గర తీసుకువెళ్ళి సెటిల్మెంట్ చేయించు అమ్మో నాయరు పాట్లరు నమస్కారం జయమ్మ అయ్యో మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి మేమే మీకు పెట్టాలి ఇప్పుడు లారీ ఓనర్ కదా అయ్యో ఏంటి అట్ట చూస్తారు దీన్ని డబ్బు బాబు గారు మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్నీ తీసుకొచ్చేశారు అంతెందుకు ఇంట్లో తెల్లం బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది 4 ఏళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు అదే కదా సార్ నా ఆశ పేపర్ కాగితాలు తెప్పించారా ఇవిగో మరి కాల్సిన దానికి బ్యాంక్ వెళ్దాం ఇవాళ బ్యాంకు కి సెలవు కదమ్మా అయ్యో అయ్ బాబాయ్ ఇంత డబ్బుమ్మా ఎల్లల్లో ఎలా పెట్టుకోండి డబ్బు చూస్తే నా తెల్లం ఊరుకోదండి చీరలు కొనేస్తుందా మీకేం భయం లేదు డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు జయమా రేపు పొద్దున్నే బ్యాంకుకి వీళ్ళందరినీ తీసుకొచ్చేసి గురు బండి సడన్ గా ఆగిందంటే గురు రెడీ అంటారు హీట్ ఎక్కినట్టుందిరా నీళ్లు దొరుకుతాయేమో చూడు గురు అదిగో బోరింగ్ మేనేజర్ గారు డోంట్ షౌట్ గెట్ అవుట్ ఏయ్ ఆ కిట్ కొట్టారంటే అమ్మార్ కూడా కింద పడతా జాగ్రత్త నోరు మూసుకో చూస్తారేమిటయ్యా ఈ అమ్మాయిని బయట పంపించండి ఏంటంటే గుడ్ల పక్కన చూస్తారు డబ్బు ఇవ్వలేదండి డబ్బా ఇస్తున్నాడు మేనేజర్ అడగండి అదేంటయ్యా నేను మీ ఇంటికి వచ్చి డబ్బు నగలు ఇచ్చాంగా నాకు డబ్బు ఇచ్చారా సాక్ష్యం ఏంటంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదంటారా ఇవ్వలేదు ఫోర్స్ వచ్చినాడా పచ్చ అబద్ధం పురుగులు పడిచేస్తావు నార్మల్ ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను చూస్తారేమిటయ్యా చూసేయండి వీళ్ళు బయటికి థ్యాంక్ యూ చింత థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు ఏం చేసినాడు ఒక్కొక్కడు 30 ఏసేలు 40 ఏసేలు దోసేసుకుపోతే కంపెనీ ఏంటవుతుంది వెలిగిపోతుందయ్యా బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం జీతాలు పెంచమంటే గ్రాట్యుయిటీ ఇచ్చాం పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం ఎందుకయ్యా కొడతావు నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి నీ అతి తెలివితేటల వల్ల వేట వేటంతా కన్నీళ్లు పెడుతుంది నేను కావాలని చేశానా ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను ఓనర్లను చేయడం కాదే ఉద్యోగాలు పోగొట్టావు ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు వాళ్ళని బికారులని చేశావు నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని నువ్వు అనుకుంటే ఇప్పుడు నా లారీ అమ్మేస్తాను అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మి ఆ డబ్బులు ఆళ్ళకిచ్చేస్తాను అమ్మేసి ఎన్ని రోజులు అన్న పెడతావే మరేం చేయమంటావయ్యా నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను కానీ ఆ ముదృష్టపు బ్యాంకు మేనేజర్ ఇంత మోసం చేస్తాడు అనుకున్నానా వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ నోటికొచ్చినట్టు మాట్లాడకు నేను ఎవరిని మోసం చేయలేదు మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి నిజం ఒప్పుకోండి సార్ నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి డబ్బు నగలు నాకెవరు ఇవ్వలేదు ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు ఇప్పించానని మా జయమ్మ చెబుతోంది ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగివేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను
నీ ఇంట్లో వీడి నీడ చూశాక నువ్వేమిటో అర్థమైంది. అర్థమైందా? అయితే వచ్చిందా అనే వెళ్ళు. రైట్ అవ్వ, మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది. మీ సమస్య అతని చావుతో పరిష్కారం అవుతుందనుకుంటే మీరు వచ్చేసరికి వాడి శవాన్ని మీకు అప్పగించేవాడిని. మమ్మల్ని ఆపద్దు, నమ్మించి మోసం చేసే వాడి తల్లారి కలిసిందే. అలా కాదు, అలా జరిగితే ఇప్పుడు జరిగిన నష్టం కంటే జరగబోయే నష్టం ఎక్కువ. ఇది మీరు మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు. మిమ్మల్ని నమ్మించి నట్టేట ముంచి నా బ్యాంక్ మేనేజర్ కోర్టుకు లాగి అక్కడ బుద్ధి చెబుతాం.